విశ్వాసము తో కూడిన జీవితము అని సింపుల్గా అవన్నీ ఎందుకని అయితే ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాల్సిందంటే యోషువా కాలేబులు మాత్రము ఏం చెప్తున్నారంటే మనము నిశ్చయముగా వెళ్ళుదము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనం ఏం చేశారు నెమ్మది పరిచి ఏం చేశారంట నెమ్మది పరుస్తున్నారంట. ఇలాంటి వారు దేవుని సంఘములు అవసరం. అర్థమైందండి? నువ్వు ఒక విషయం నిన్ను చూచి రమ్మన్నప్పుడు, ఒక విషయం నీకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు, ఒక చోటికి నిన్ను పంపించినప్పుడు విశ్వాసము దృష్టితో చూచి, విశ్వాస దృష్టితో వచ్చి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పేవాడికి ఉండాలి. అర్థమవుతుంది? సాక్ష్యం చెప్పేవాడికి ఉండాలి. ప్రజలు నెమ్మది పరిచేవాడుగా ఉండాలి. ఒక విశ్వాసం ఎవడు, ఒక సేవకుడు కావచ్చు, ఒక ఎల్డర్ కావచ్చు, ఎవరైనా సరే ఇతరులను ఏం చేయాలి మనము? ప్రజలను నెమ్మది పరిచేవారుగా ఉండాలి. కలవరపరిచేవారుగా ఉండకూడదండి. అప్పుడప్పుడు సంఘంలో కలవరం రేపుతా ఉంటారు కొంతమంది. సంఘంలో ఏమవుతారు? కలవరం రేపుతా ఉంటారు. వారికి సరిగా చూడరు. వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుంది? అవిశ్వాసం దృష్టి. ఇక్కడ 10 మంది సమాచారము అవిశ్వాసంతో కూడి ఉన్నది. తర్వాత ప్రజలను ఏం చేస్తున్నారు? కలవర పెట్టేదిగా ఉంది. అలాగే సంఘంలో కూడా, ఇక్కడ సమాజంలో, ఇద్దరు క్రైస్తవ లోకంలో కూడా అనేక మంది ఏం చేస్తున్నారు? చెడ్డ సమాచారం చెప్పి ప్రజలను కలవరపరిచేవారుగా ఉన్నారు. ప్రజలను భయపెట్టేవారుగా ఉన్నారు. ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్ళకుండా విశ్వాసములో బలహీనపరిచేవారుగా ఉన్నారు. ఉదాహరణకి ఒక ఎవరన్నా, ఇదని చాలా చోట్ల జరిగే సంఘటన, మన దగ్గర కాదు కానీ ఇది అనేక మంది చోట్ల జరిగే సంఘటన. ఒక విశ్వాసి చాలా కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నాడు అనుకోండి. శోధనలు ఉన్నాయి, భయంకర పరిస్థితి కలుగుతూ ఉన్నాడు. అంటే వారి దగ్గరికి మేము సేవకులము, పాస్టర్లము అని ప్రియమైన బిల్లారా వెళ్ళి ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఏం చెప్తారంటే, అమ్మో మీ ఇంట్లో పెద్ద దయ్యం ఉందనో, లేకుంటే మీకు ఎవరో చేతబడి చేశారనో, మీకు ఏదో అది చేశారని ఇది చేశారనో చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? అంతెందుకు? మన శాంతినగర్ ఒక సంఘటన జరిగింది. ఒక విశ్వాసి కుటుంబం, వాళ్ళ కూతురు అల్లుడు ఎక్కడికో మేడ్చలు ఎక్కడో చర్చికి వెళ్తారు. ఎందుకో వీళ్ళు కూడా అక్కడికి ఎందుకో ఒకసారి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏం చెప్పారంటమ్మో, మీ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది, ఎవరి ఏదో శక్తి ఉంది, మీరు మా దగ్గరికి రండి, మేము దాన్ని ఏం చేస్తాం, వెళ్ళగొడతామని చెప్పి ఆ రీతిగా ఏం చేస్తారు, వారిని మోసగించడం జరిగింది. వాళ్ళు అలాగే మోసపోయి ఇప్పుడు వారు అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ప్రియమారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తి విమోచింపబడిన తర్వాత వాడికి, లోకానికి, సాతానికి, ఏనికి ఏం కాదు, సంబంధము లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారుమనసు పొంది బ్యాప్టిజం పొందాడో ఆ వ్యక్తి పూర్తిగా దేవుని ఆధీనములో ఉంటున్నాడు. అర్థమైందండి? దేవుని ఆధీనంలో ఉంటున్నాడు. అలా దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా కూడా, ఏ శోధన వచ్చినా కూడా దేవుని అనుమతితోనే వస్తుంది. అందుకనే రక్షణ పొందిన ఒక విశ్వాసి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రభు మీద నమ్మకం ఉంచి ప్రభు దగ్గర ఏం చేస్తారు, ప్రార్థన చేసి ప్రభు వైపు ఎదురు చూస్తాడు, ఆయన సహాయముకులకు ఎదురు చూస్తాడు తప్ప అటు ఇటు వెళ్ళడు. అక్కడికి వెళ్ళడండి. అర్థమైందండి? కారణం ఏంటంటే నన్ను రక్షించేవాడు యేసయ్యా, నన్ను శత్రువు ఏమీ చేయలేడు అంటాడు. మన నమ్మకం, విశ్వాసం అతనికి ఉంటుంది. ఉదాహరణకి ఇదే ఇజ్రాయెల్ ప్రజలు ప్రియం ద్వారా
ఐగుప్తి ఫరో ఎక్కడ వరకు తరుముకొచ్చాడంటే ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చాడు. అర్థమైందండి, ఎక్కడ తరుముకుంటూ వచ్చాడు? ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చాడు. ఇజ్రాయెల్కు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఆ ఎర్ర సముద్రంలోనే ఫరో ఫరో సైన్యం ఏమైపోయింది? నాశనం అయింది. దేవుడు చెప్పాడు వారితో, ఇక మీదట మీరు ఫరోను కానీ ఫరో సైన్యాన్ని మీరు వారి ఐగుప్తుల్ని చూడనే చూడరు అన్నాడు. ఆ తర్వాత ఎర్రసం దాటిన తర్వాత ప్రియమైన బిల్లారా, కానాను చేరేంత వరకు అసలు ఎవరు ఆ ఫరో గురించి కానీ ఆ ఫరో సైన్యం గురించి కానీ ఏమాత్రం మనకి కనబడనే కనబడదు. అప్పటి నుంచి కూడా ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు మాత్రమే ఉన్నాడు. మేఘం మాత్రమే ఉండి మేఘం నడిపిస్తుంది. అలాగనే రక్షణ పొందిన విశ్వాసిని ఎవరు నడిపిస్తున్నారంటే, మారుమనసు పొంది భేదం పొందిన విశ్వాసిని ఎవరు నడిపిస్తారంటే, దేవుడే నడిపిస్తున్నాడు. నిన్న దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. మనకు కేవలం దేవుడు చెప్పిన మాట విని దేవుడి ఆత్మ ద్వారా మనకు బోధింపబడుతున్న ఉపదేశం ఆలకించి ఆ ప్రకారం నువ్వు కొనసాగవలసిన వాడవై ఉన్నావు. ఆ మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలందరూ అనేక మంది చనిపోవడం కారణం ఏంటంటే, కొంతమంది దేవుని నమ్మకం పెట్టలేదు. ఏ దేవుడైతే వారిని విడిపించి తీసుకొచ్చాడో ఆ దేవుని మీద ఏమయ్యారు? విశ్వాసం కోల్పోయారు. అందుకనే వారు సమరింపబడ్డారు. మరికొంతమంది వారు ఏం చేశారంటే, ప్రియమైన బిల్లారా, వారికి దేవుడు ఇస్తున్న ఆహారం మీద తృప్తి పొందకుండా వారు ఏం చేశారు? ఐగుప్తులో దొరికింది ఇప్పుడు మాకు దొరకాలి అని ఆశపడ్డారు. ఐగుప్తులో తిన్నది మేము ఇప్పుడు తినాలని ఆశపడ్డారు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా అన్యుడిగా ఉన్నప్పుడు ఏ తిన్నామో అదే ఇప్పుడు కూడా తినాలి, అప్పుడు ఏం తాగామో ఇప్పుడు కూడా తాగాలి, అప్పుడు ఎలా బ్రతికామో ఇప్పుడు కూడా బ్రతకాలి అని అనేక మంది కోరుకొని దాని ప్రకారం జీవించడం బట్టి అనేక మంది ఏమవుతున్నారు? సిద్ధనమో విశ్వాసం తొలగిపోతున్నారు. విశ్వాస విషయంలో ఏమైనా బలహీనంగా ఉన్నారు. విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కొంతమంది విశ్వాసంలో విశ్వాసమే వారిలో లేదు. ఎంత చూసినా ఎప్పుడు తిండి గురించి, వస్త్రాల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచన తప్ప, ధన సంపాదన మీద తప్ప వేరే ఆలోచన చాలామందికి ఉండట్లేదు విశ్వాసులు చెప్పబడుతున్న వారు. కాబట్టి ఇలాంటి వారందరూ ఏమయ్యారు? మధ్యలో అతను అయిపోయారు. వారు అతను చేసింది ఎవరు? దేవుడే వారి పనిష్మెంట్ ఇచ్చాడు. మనం కావాలంటే మొదటి కొన్ని 10వ అధ్యాయం అని చదివాం. మొదటి కొన్ని 10వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ప్రియమారా క్లియర్గా రాయబడి ఉంది. అలాగే యూదా పత్రికలో రాయబడి ఉంది. ప్రియమైన పిల్లారా, కాబట్టి ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేవుడు వారికి తోడుకునే నడిపిస్తూ ఉంటే, ఇలా అనేక మంది పాస్టర్లను పడినటువంటి వారు, అనేక సేవకులను పడిన వారు, మాకు దర్శన వరం ఉందండి, స్వస్థ వరం ఉందండి, ఆ వరం ఉందండి, ఈ వరం ఉందని అనేక మంది విశ్వాసుల గృహంలో వెళ్ళి ప్రార్థన చేసి, మీలో దయ్యం ఉంది, మీలో మంత్రాలు ఉన్నాయి, ఇక్కడ అది ఉంది, ఇక్కడ శాపం ఉంది మీ ఇంట్లో, అది ఉంది, ఇది ఉందని అనేక రకాలుగా చెప్పి విశ్వాసం కలవరపరిచి భయపెట్టించి, అర్థమైన వారి దగ్గర డబ్బులు కానుకలు దండుకోవడం కొరకు, ఇక్కడ మేము అందరికంటే గొప్ప శక్తివంతులు మనం, ఇక్కడ మేము పవర్ఫుల్ పాస్టర్ మనం, ప్రిపేరా వారికి తెలియపరచడానికి ఏం చేస్తారు? అనేక మందిని తప్పుడు సమాచారం, చెడ్డ సమాచారం ప్రకటిస్తున్న వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అయితే ఇద్దరు మాత్రమే, యోహోషువ కాలేబులు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఎవరు? అసలు మంచి సమాచారం చెప్పేటువంటి వారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రియమైన బిల్లారా, కాలేబు మోషే ఎదుట దాన్ని నెమ్మలిపరిచి మనం ఏం చేయాలి? నిత్యముగా వెళ్దాం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఎప్పుడో మన మీద ఉన్న శాపం పాపం అన్ని తొలగిపోయింది. మన దెయ్యాలు ఏం చేస్తాయి? భూతాలు ఏం చేస్తాయి? మాంత్రిక శక్తులు ఏం చేస్తాయి? అలాగే మనుషులు మాత్రం ఏం చేయగలరు మనల్ని? ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ప్రభు నమ్ముకున్న బిడ్డలుని దేవుని అనుమతి లేకుండా ప్రియుల ఒక వెంట్రుకను కూడా ముట్టుకోలేరు. అర్థమైందండి? దేవుని అనుమతి లేకుండా నేను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ప్రియమార చెప్పబడే మాట ఏంటండి? ప్రియమార, నువ్వు విలువ పెట్టి కొనబడినవాడవి. ఎవరు? నువ్వు నా సొత్తు అన్నాడు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఇంకొకటి, దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మనం అందరం ఏమి దేవుని ఆలయమే ఉన్నామా?
దేవుడు మనలో ఉన్నప్పుడు మనల్ని ఎవడని ముట్టుకునేది? ఏ దెయ్యం మన దగ్గరికి వచ్చేది? ఏ మాంత్రికులు ఎందుకు ఎవడో వచ్చేది? ఏది బలేమి చెయ్యలేదు. ఇది మేము ప్రకటిస్తున్న బోధ అండి. ఇది కాలేబు యోషువ ప్రకటించిన బోధ, ప్రజలు నెమ్మదిపరిచే బోధ. అర్థమైందండి? దేవుడు నువ్వు ప్రార్థన చేసి ఆలకిస్తాడు. అదే ప్రతిదానికి పాస్టర్లు పాస్టర్లు పాస్టర్ పాస్టర్ దేవుని చేయకూడదు. ఈరోజు అనేక మందికి దేవుళ్ళు ఎవరంటే పాస్టర్లు అండి. జ్వరం వస్తే పాస్టర్ ప్రార్థన చేయాలి, దగ్గు వస్తే పాస్టర్ ప్రార్థన చేయాలి, ప్రతిదానికి పాస్టర్ ఉండాలి. నీ దేవుడు పాస్టర్ కాదు, నీ దేవుడు నీలో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు కొత్త విశ్వాసులు అన్ని జన్లు అంటే వేరే విషయం. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఇంకా ఏంది, ఒకరి మీద ఆధారపడటమే. ఇది కాదండి. నేను బోధించి బోధ ఏంటంటే, మాలో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు, మాలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో కూడా ఉన్నాయి. చిన్న శ్రమ వస్తే చిన్న కష్టం వస్తే తట్టుకోలేము. ప్రేమిలో ఇక్కడ అంటే యోగాలు మనం ఏం చేద్దాం? ప్రేమి వేరా మనం వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుంది. ఏని నిత్యముగా స్వాధీనపరచుకుంటుంది. ఏ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆజాన బావులైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా ఏం చేస్తాం? స్వాధీనపరచుకుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే మన ముందు నిలబడి. అందుకే మనము జకరేలు చూస్తాం, ఒక గొప్ప పర్వతమా, ఒక పర్వతం అంటున్నాడు యోగ ఏమన్నాడు, ఒక గొప్ప పర్వతమా నువ్వేం చేస్తావు? యెరుబాబెలు అడ్డగించడానికి నువ్వేపాటి దానవు? నువ్వు చదును భూమిగా మార్చబడేదవు. ఇది బలముచే శక్తి చేత ఏకతని కాదు, ఎవరి ద్వారా? దేవుని ఆత్మ ద్వారా. ఆ ఆత్మ నీలో నివసిస్తుంది ప్రియ సహోదరి సహోదరా. ఆత్మ నీలో నివసిస్తుంది ప్రియ సహోదరి సహోదరా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియ ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారు కాలేబు యోషువలు ఏం చెప్తారంటే, మనము కాలేబు మోషే ఎదుట జనంలో నెమ్మది పరుస్తున్నారండి. ఈ దినము నెమ్మది పరిచేవారు కావాలి. అసలు మీ సంఘంలో ఎవరు కావాలని? నెమ్మది పరిచేవారు కావాలి. ప్రజలు నెమ్మది పరచాలి, కలవరపరిచేవారు కాదు. ప్రజలు భయపెట్టేవారు కాదు, ప్రజలు ధైర్యపరిచి పరలోకం వైపు విశ్వాసముతో ధైర్యముతో జయ జీవితముతో జయ ధ్వనితో ప్రియం ద్వారా పరలోకం వైపు ప్రయాణం చేసేటువంటి వారు కావాలి. దేవుని సంఘంలో ఇలాంటి వారు కావాలి, కాలేబు లాంటి వారు కావాలి. వీళ్ళు కావలు పెట్టే వాళ్ళకి ధైర్యపరిచేవారు. ప్రాణం పోతున్న వ్యక్తిని చూసి కూడా ప్రాణం పోతున్న చూసి భయపడడం కాదు, ధైర్యపరిచేవారు కావాలి. ధైర్యంతో పరలోకం పంపించేటువంటి వ్యక్తులు కావాలి. చాలా మంది ఎవరు అనరుగుతున్నారని చూడటానికి పోయి వాళ్ళు చూసి వీలు ఎడుతారండి. ధైర్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు కావాలి. ఒక రోగి దగ్గర నువ్వు వెళ్తున్నావు, వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చూసి ధైర్యపరిచి, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండవు, ప్రభు నీకు తోడుకున్నాడు అని చెప్పి ధైర్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు కావాలి. అందుకని నీకు భయపెట్టించేవారు కాదు. నువ్వు చెప్పే నీ యొక్క మాటలు, నువ్వు చెప్పే దేవుని మాటలు చూసి ప్రియమారా మంచంలో ఉన్నవాడు లేచి కూర్చోవాలి. అలా నెమ్మది పరిచే ధైర్యపరిచేవాళ్ళు కావాలి సంఘంలో. విశ్వాసమైనా సరే, పరిచయం అయినా సరే, ఇంకెవరైనా సరే, ఇలాంటి వారు దేవుని సంఘానికి అవసరం ఉన్నారే. నెమ్మది పరిచేవాళ్ళు కావాలి, అధైర్యపరిచేవారు కాదు. ప్రియమైన సహోదరు, రోగిని చూసిన అయ్యో మనం పక్కింటోడికి ఎలాంటి రోగమే చచ్చిపోయాడు అని చెప్తే వాడిని ముందే చచ్చిపోతాడు. వాడు వేరు నువ్వు వేరు అనేవారం దేవుని ప్రజలము, దేవుని ప్రజలమై ఉన్నాము.
ఒక అర్థమవుతుందండి. ధైర్యపరిచే వారు కావాలి ప్రియుల బిడ్డ, ఇలాంటి వారు కావాలి కానీ భయపెట్టేవారు కాదు. ఇక్కడ 12 మంది ఏం చేస్తున్నారు, ప్రజలందరినీ భయపెట్టేస్తున్నారండి, కానీ ఇద్దరు మాత్రం నిలబడ్డారు. ముఖ్య ఇక్కడ ఖాళీ పేరు రాయబడి ఖాళీ ఏమన్నంటే మనము మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని వారు నెమ్మది పరిచయమని అడుగుతా. మనం నిత్యముగా వెళదాము ఎక్కడికి, కానానికి, దాన్ని స్వాధీనపరచుకుందుము. మనం నిత్యముగా వెళదాము, ఇక్కడ 3 విషయాలు రాయబడింది. 1, నిత్యముగా వెళదాము అంటే ఏ అనుమానం లేదండి. మన ఎదుట ఎంత పెద్ద శోధనలు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత పరిస్థితి ఉన్నా, నిత్యముగా మనం ఏమవుతాం, ముందుకు వెళ్తామే తప్ప వెనుకంజ వేసే ప్రసక్తే లేదు అని చెప్పేటంటే యొక్క విశ్వాస వీరులు అలాంటి నెమ్మది పరిచేవారు, ధైర్యపరిచేవారు దేవుని యొక్క సంఘములో అవసరమై ఉన్నారు. ప్రియమైన పిల్లారా, భయపెట్టేవారు కాదు. ఈ దినంలో, ఈ దినాల్లో ప్రతి విశ్వాసి ధైర్యం నిలబడవలసిన దినాలు ఉన్నాయి. ప్రియమైన తమత విశ్వాసంలో ఎవరికి వారు ధైర్యంగా నిలబడవలసిన వారే ఉన్నారు. ఎవరికి వారు తమ దేవునికి ఒక సాక్షిగా నిలబడవలసిన ధైర్యముగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఇదను మనకి అందరం ఒకరు కలిగి ఉండవలసిన వారం ఉంటాం. కాబట్టి నిత్యముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందాం. నిత్యముగా స్వాధీనపరచుకుంటాం, దాన్ని జయించుటకు మనకు మన శక్తి చాలని. దాన్ని జయించడానికి శక్తి ఉంది ప్రియమైన పిల్ల, శక్తి ఎక్కడో లేదని, నీలోనే ఉంది. నీలో నీ శక్తా కాదు, నీలో ఉన్న ప్రభు. అందుకే దేవుని వాక్ మనం చూస్తాము, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు ఎవరు గొప్పవాడు. లోకములు ఏదైనా ఉండని, లోకంలో ఏదైనా ఉండని, అది దెయ్యమైండ్రి భూతమై ఉండని, మాంత్రిక శక్తులై ఉండని, లేకుండా మనుషులై ఉండని, రాజులై ఉండని, ఎవరైనా ఉండని, అది రోగమై ఉండని, ఏదైనా ఉండని, అన్నిటికంటే ఇక్కడ గొప్పవాడు నీలో ఉన్నాడు. యోహాను, మొదటి యోహాను రాయబడిన మాట చూడండి, చదువు ఒకసారి. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయ. అది జయించున్నారంట ప్రియమైన పిల్లారా, మాట అర్థమవుతుందండి. ఇది ఎవరికి, చిన్నపిల్లలు చెప్తున్నారు. నువ్వు ఇంకా గ్రహించలేదంటే నువ్వు చిన్నపిల్లవాడివి, ఆకులు ఎదగలేదు, ఇంకా అవిశ్వాసిగా, ఇంకా భయస్థుడిగా, ఇంకా పిరికివాడు ఉన్నావంటే ఎవరు, చిన్నపిల్లవాడివి. చిన్నపిల్లలకి చెప్తున్న మాట ఇది. ఏమన్నా చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, ఎవరు దేవునికి సంబంధించిన వ్యక్తి ఉన్నావు. తర్వాత ఏమన్నాడు, మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాడిని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నావండి. మీరు అలా జయించి ఉన్నావు, అందుకే ఏం భయపడాల్సిన పర్లేదు. దేనికి భయపడాల్సిన, ఏ కష్టం ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎలా అడుగుతున్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏం చేయకూడదు, భయపడవలసిన పనే లేదు. ఈ నువ్వు ధైర్యవంతుల ఇతను ధైర్యపరిచే వారికి ఉండాలి. కాలేబు ప్రజలు నెమ్మది పరుస్తున్నాడు. ఇలా నెమ్మది పరిచే వాళ్ళు కావాలి, ధైర్యపరిచేవారు కావాలి. ప్రేమారా ఇక్కడ అంటున్నాడు, మనకు జయించడానికి శక్తి చాలును. అయితే 10:31 సంఖ్యాకాండం 31, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేళ్లతో చెడ్డ సమాచారం చెప్పిరి. మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులు అందరూ ఉన్నత దేహులు. అక్కడ నిపీనీయులు, సముద్రులైన అనాకు వంశపులు,
వంశపు నెపీలీయులని చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అయ్యా, వాళ్ళని చూసినప్పుడు ఓ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, బలవంతులు, ఎత్తరైనటువంటి వారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము, మన వల్ల కాదు అని చెప్తున్నటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరు, వాక్యం చెప్తుంది మీలో ఉన్నవాడు లోకం ఉన్నవాడి కంటే బలవంతుడు. మీరు వారిని జయించి ఉన్నారు, ఆల్రెడీ జయం ఇచ్చేశాడు దేవుడు. నువ్వు కేవలం వెళ్ళి స్వాధీనపరచుకోవాల్సిందే. అలా నెమ్మది పరిచేవారు ఏం కావాలి? కావాలని దేవునికి ఉద్దేశం. ప్రియమైన బిడ్డారా, 14:24 కూడా చదువు ఒక మాట. 14:24 నా సేవకులను కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి ఏతు చేత అతడు పోయి ఆ దేశమును అతన్ని ప్రవేశపెట్టదును, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకుని అమాలీకులు కనానీయులు ఆ లోయ నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గం అరణ్యంలో ప్రయాణమై పొందాను. ఇలాగ పూర్ణ హృదయముతో వెంబడించేవారు కావాలి. అలాంటి వారు మాత్రమే ఇతరులు నెమ్మది పరచగలరు. కాబట్టి ప్రేమారా, సంఘములో ఇతరులను నెమ్మది పరిచేవారు కావాలి. ముఖ్యంగా మనకి అప్పగించిన పరిచర్య ఇతరులను నెమ్మది పరిచేటువంటి పరిచర్య. ఈ లోకంలో సంఘంలోనే కాకుండా లోకం అనేక మంది అనేక రకాలుగా భయముతో వణికిపోతున్నారు. పరలోకం వెళ్ళేటువంటి మార్గము తెలియక, మోక్షం వెళ్ళే మార్గం తెలియక, ఎన్నో రకాల భయాల చేత, వణుకు చేత, ఇద్దరు ఇంకో రకం మనం ఆలోచన చేసినట్టయితే ప్రేమ ద్వారా అనేక మంది ఈ లోకంలో పరలోకం గురించి, పరలోకం వెళ్ళే మార్గం గురించి తెలియక రకరకాల చెడ్డ సమాచారం చెప్తున్న వారు ఎంతమంది ఉన్నారు. కొన్ని పుణ్యాలు చేయాలని, పురస్కారాలు చేయాలని, అవి చేయాలి, ఇవి చేయాలని ఎన్నెన్నో చెప్పి ప్రజలను కలవరపరుస్తూ, మోసగిస్తూ, అనేక మందిని దోచుకునేటువంటి వారు అన్యజనుల్లో ఉన్నారు, క్రైస్తవ లోకంలో కూడా ఉన్నారు. కాబట్టి అన్యజనులనేమి, సంఘం ఉన్న పరిశుద్ధులనేమి మనము ధైర్యపరిచే వారికి ఉండాలి, నెమ్మది పరిచే వారికి ఉండాలి. అసలు శిష్యులు అయినటువంటి యొక్క సువార్తను, సువాసత్యాన్ని తెలియపరిచి వారిని నెమ్మది పరిచే వారు మాకు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రేమ ద్వారా ఆనాడు యోష్వ కాలేబులు ఉన్నట్టుగా ఈ దినాల్లో మనం అందరం కూడా ఆ రీతిగా ఉండే అటు అనుజలనేమి, క్రైస్తవ లోకంలోని ప్రేమ ద్వారా అలా చెడ్డ సమాచారం చేత ప్రజలను కలవర పెట్టేవారి చేతుల నుంచి మనం ఏం చేయాలి? విడిపించాలి, నెమ్మదిపరచాలి. అలాంటి వారు సంఘంలో అవసరమే ఉంది. కాబట్టి ప్రేమ ద్వారా గాదు యొక్క మూడో కుమారుడు ప్రేమైన బిడ్డారా నెమ్మది పరిచేవాడు ఉన్నట్టుగా మనం కూడా సంఘం ఏం కావాలి? నెమ్మది పరిచేవాడు ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, ప్రభు రాకడ లక్ష్మణి వచ్చేవారు నేర్చుకుందాం. ప్రేమైన బిళ్ళారా, అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, ఇదం లోకంలో అనేక మంది దైవ వాక్యమిక సత్యం తెలియక, పరలోకం గురించిన సువార్తను తెలియక, ప్రభు యొక్క శక్తిని గురించి తెలియక అనేక మంది కలవరపడుతూ ఉన్నారు, అనేక మంది అవిశ్వాసులు ఉన్నారు. చిన్న చిన్న కష్టానికి, శ్రమకు భయపడుతూ అన్ని జనుల వలె ప్రేమలారా నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి మనము అలాంటి వారమే ఉండక, అలాంటి స్థితిలో ఉండక
అలాంటి వారు ధైర్యపరచడానికి బలపరచడానికి ఖాళీ వలె తోష వల్లే మనము జీవించవలసిన వారం ఉంటాం. ఎంతో మంది అన్ని జనులు కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు లోకంలో క్రైస్తవులుగా కలవరపరిచే వారు ఉన్నారు. అంటే వారందరినీ కూడా నెమ్మది పరచడానికి, ధైర్యపరచడానికి, మంచి సమాచారం చెప్పి వారిని బలపరిచే స్థానానికి ధైర్యంతో ప్రయాణం చేసేవారుగా, విశ్వాసంతో జయజీవితం అనుభవించేవారుగా చేరాల్సిన బాధ్యత మనందరికీ ఉండే పేర్లండి ద్వారా అంటే కృప ఇవ్వమని, మనము మంచి సమాధానం పొంది ధైర్యవంతులుగా ఉండి ఇతరులను కూడా ధైర్యపరిచి నెమ్మదిపరిచి ముందుకు నడిపించేవారు ఉందాం. వాటి కృప ఇవ్వమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి పరిశుద్ధమైన పరలోకపు దైవమా, నీ బంగారు పరిశుద్ధ నామ చూతుడు ప్రభు, ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు వందనాలు. ఎంతో మంది జనములు కలవరపరిచేవారు, భయపెట్టించేవారు లోకంలోనూ క్రైస్తవ సమాజంలో కూడా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని మంచి సమాచారం చేత ధైర్యపరిచి బలపరిచి నెమ్మదిపరిచి నీ రాజ్యం వైపు నడిపించడానికి మళ్ళీ ఒక్కొక్కరి కృప అనుగ్రహించము, సహాయం ఇచ్చేయము, బలపరచుతాండి. కూర్చుని ప్రతి బలంతో నింపి నడిపించుకొని రాజుగారు కూర్చుని ప్రతి ఒక్కరు జీవించాలని ఆశ్రయించవచ్చు. మన వాక్యం ప్రతి ఒక్కరు ఫలిం ప్రత్యక్ష ఆమె గొప్ప చేసుకున్నాం. ఆమె మేము చేసుకున్నాం. ప్రత్యేకించి ఈ సంఘంలో విశ్రాంతి నెమ్మది కలిగజేసేవారిని లేవనెత్తాలని ఉపదయించుకున్నాం. రాజు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తనయుల దేవుని ప్రేమే కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడైన మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకల పర్యంతోడే నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్. అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రేసలో అందరూ బాగున్నారు కదా?